ఎస్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అప్పగించింది. April 23 వరకు కవితకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ఆమెను హాజరుపరిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే కోర్టులో కవిత మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు లాయర్ కోరారు. కేవలం 2 నిమిషాల సమయం ఇవ్వాలని కోరిన కవిత తరపు న్యాయవాదికి కోర్టు అడ్డు చెప్పింది. ఎమ్మెల్సీ కవితతో మాట్లాడేందుకు అనుమతి నిరాకరించింది. అయితే జడ్జి అనుమతితో కవిత కుటుంబ సభ్యులు ఆమెను కలిసేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రవీంద్ర ఫోన్ ఇన్ లో అందిస్తారు. రవీంద్ర చెప్పండి, తను కవిత నేను మాట్లాడాలి లాయర్స్ తో అన్నా కూడా వాళ్ళు నిరాకరించేశారు, అసలు దీనికి కారణం ఏంటంటారు? సాధారణంగా లహరి, ఈ కేసులో ముఖ్యమైనటువంటి పాత్రధారి సూత్రధారిగా కవిత పాత్రను గురించి ఫస్ట్ నుంచి అభియోగాలు మోపుతున్నారు. దానికి సంబంధించి అనేక రకాలుగా ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి సందర్భంలో కోర్టులో కొన్ని పరిధి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏ కేసులు అయినా సరే నిందితులుగా ఉన్నటువంటి వారు మాట్లాడటానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కవిత తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో రానా సంబంధించి రిక్వెస్ట్ చేశాడు మేజిస్ట్రేట్. అలాగే 2 నిమిషాల సమయం ఉండి కవిత మా క్లయింట్ మాట్లాడతారు అని చెప్పి దానికి అడ్డు చెప్పింది. ముఖ్యంగా ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ సౌత్ గ్రూప్ నుంచి కింగ్ పిన్ గా వ్యవహరించారని చెప్పి ఈడీ ఫస్ట్ నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇలాంటి సందర్భంలో మాట్లాడటానికి అవకాశం లేదు, ఏదైనా ఉంటే ఆమె తరపున మీరు వాదించండి తప్ప ఆమెకు అవకాశం లేదని చెప్పి అన్నారు. అయినప్పటికీ కేవలం 2 నిమిషాలు సమయం ఉండ మేడం అని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి క్రమంలో అనుమతి అయితే ఇవ్వలేదు. కుటుంబ సభ్యుల్ని కలిసి మాట్లాడేందుకు మాత్రం అది ఒక రకమైనటువంటి ఒక షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో ఈడీ తరపు అలాగే కవిత తరపు న్యాయవాదుల మధ్య ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ ఒక వాదనలు అయితే జరిగాయి. ముఖ్యంగా ఈ కేసు 2022 నుంచి విచారణ జరుగుతుంది, కానీ దీంట్లో ఇప్పటి వరకు క్రైమ్ విషయంలో ఎస్టాబ్లిష్ అనేది చేయలేదు, కాబట్టి ఈ కేసు అంత సీరియస్ గా పరిగణించక్కర్లేదని చెప్పి కవిత తరపు న్యాయవాది వాదించారు. ఇలాంటి సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది కూడా చాలా సీరియస్ గానే వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఈ కేసులో అనేక మంది సాక్షులను విచారించిన తర్వాత మాకున్నటువంటి సమాచారం సేకరించిన తర్వాత ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆ రూపురేఖలు మార్చేసి దానికి సంబంధించి ఆమెకు ఆమె కంపెనీలకు సంబంధించినటువంటి వాటిలో లబ్ధి చేకూరే విధంగా కవిత పాత్ర ఉంది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది కోర్టులో కూడా మారింది. దీనికి సంబంధించి మరొక 14 రోజులు అంటే ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ. ఇదిలో ఉంటే సిబిఐ కూడా ఒక పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి గతంలో విచారించినటువంటి సందర్భంలో కవిత సపోర్ట్ చేయలేదు, మాకు విచారణకు సంబంధించి ఏ రకమైనటువంటి ఆధారాలు కానీ మేము అడిగిన దానికి సమాచారం ఇవ్వలేదు కాబట్టి మరొకసారి అనుమతించండి అని చెప్పారు, దానికి సంబంధించి ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా కవిత తరపు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు, ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టగలిగారు. ఇలాంటి క్రమంలో కవిత తరపు ఉన్నటువంటి గోరెంట్ల బుచ్చిబాబు ఆయన ఆడిటర్, ఆమెకు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆయనే చూసుకుంటారు. ఇలాంటి క్రమంలో ఆయనకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు, ఐటీ అధికారులు 3 విభాగాలు కూడా సేకరించాయి. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది 14 రోజులు రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ. అలాగే దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా మరొకసారి ఈడీ అధికారులు కూడా కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిబిఐ ఎన్ని రోజులు విచారిస్తుందో దానికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు, కాబట్టి అది అయిన తర్వాత ఈడీ అధికారులు కూడా ఈడీ తరపున న్యాయవాది పిటిషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే 23 వరకు తీహార్ జైల్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది. లహరి, ఎస్ రవీంద్ర, మరి ఈ కీలకమైనటువంటి లిక్కర్ కేసులో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు 7 రోజులు అంటారు, 14 రోజులు అంటారు, ఎందుకు దీనికి తొందరగా ఒక కొలిక్కి రాలేకపోతుంది ఈ లిక్కర్ కేసు అనేది? దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి కేసుగా పరిగణించారు. ఎందుకంటే ఇది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిందంటే దానికి సంబంధించినటువంటి చూస్తే కనుక ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి నేరాలు కానీ లావాదేవీలకు సంబంధించి క్రైమ్ జరిగింది అని తేలితే కనుక దానికి సంబంధించి చాలా టైం పడుతుంది. ముఖ్యంగా మనం గతంలో కూడా చాలా కేసులు చూసాం, ఇప్పుడు కూడా
విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక మంది కోర్టులకు హాజరవుతూ వాదనలు వినిపించుకుంటూనే ఉంటున్నారు. ఎక్కడ కూడా దీనికి ముగింపు అయితే ఉండదు. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్ లో కానీ లేకపోతే ఇలాంటి కేసులకు సంబంధించి త్వరితగతిన ఒక జడ్జ్మెంట్ అయితే రాదు. ఎందుకంటే ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ఫైనాన్షియల్ క్రైమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వారు పూర్తి స్థాయిలో విచారణ చేసి దానికి సంబంధించి ఆధారాలు సేకరించాలి, సమాచారాన్ని సేకరించాలి, వందలాది మందిని సాక్షులను కూడా విచారించాలి. ఇటువంటి సందర్భంలో అంత త్వరితగతిన రాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం 2022లో జరిగిందంటే 2024 దాదాపు 2 ఏళ్ళు గడిచింది. దానికి సంబంధించి ఒక ఏడాది పాటు సంవత్సరం నుంచి జైల్లో ఉన్నారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. ఇలాంటి సందర్భంలో ఆయనకి కనీసం 100 సార్లు బెయిల్ పిటిషన్ వేశారు. వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భార్యకి కానీ ఆరోగ్యం బాగోలేదని చెప్పి బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా బెయిల్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు కేజ్రీవాల్ తో పాటు, అలాగే సిసోడియా, కవిత కూడా. ఎందుకంటే వీళ్ళను కనుక బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, ఆధారాలను లేకుండా చేస్తారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కానీ అలాగే వారి తరపు న్యాయవాదులు కానీ వాదిస్తున్నటువంటి క్రమంలో ఇది ఇంకా లాంగ్ ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పట్లో దీనికైతే ఎండ్ కార్డ్ పడే అవకాశాలు అయితే లేవు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.